నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెయిర్కి సంబంధించిన ఒక చక్కటి ప్యాక్ని చూద్దామండి. ఈ ప్యాక్ని యూస్ చేయడం వల్ల మీ హెయిర్ చాలా సిల్కీగా, ఒత్తుగా పెరుగుతుంది, అలాగే నల్లగా కూడా ఉంటుందండి. సో ఈ ప్యాక్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో నేను మెంతుల్ని నానబెడుతున్నానండి. ఇలా నానబెట్టిన మెంతుల్ని రాత్రంతా ఇలాగే నానబెట్టేస్తామండి. పొద్దున్నే ఇదిగోండి ఇలా తయారవుతాయి. సో వీటిని ఇప్పుడు మనం ప్యాక్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మెంతులన్నిటినీ వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా మనం దాంట్లో కలుపుతున్నామండి. అలాగే ఆవదం, క్యాస్టర్ ఆయిల్ అండి, దాన్ని కూడా మనం ఒక 2 టేబుల్ స్పూన్లు మిక్సీ జార్లోకి వేస్తాము. ఒకవేళ మీ దగ్గర ఆముదం కనుక అందుబాటులో లేకపోతే మీరు ఆలివ్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మిక్సీ పట్టిన తర్వాత మీ పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. దీన్ని మీరు చక్కగా హెయిర్కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకున్న ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసి చక్కగా తలస్నానం చేసిన తర్వాత మీ హెయిర్ చాలా సిల్కీ, సాఫ్ట్గా తయారవుతుంది. ఈ మెంతుల్లోని మాంసకృతులు మీకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయండి. కుదుళ్ళకి కూడా చక్కటి పోషన్ ఇచ్చి వెంట్రుకలు చివర్ల చెట్లకుండా అడ్డుకుంటాయి. ఈ మెంతుల్ని నానబెట్టిన నీటితో కూడా మీరు జుట్టుని కడుక్కోవటం వల్ల మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టుని తెల్లగా అవ్వడాన్ని తగ్గిస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్ని మీరు వారానికి ఒకసారి యూజ్ చేయండి. ఇలా ఈ ప్యాక్ని మీరు కంటిన్యూస్గా వాడటం వల్ల హెయిర్ కూడా చక్కగా పెరుగుతుందండి, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఈ ప్యాక్ని మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.